ఏ రకంగా నిస్సిగ్గుగా లోకేష్ బాబు ఉన్నాడో దానిపైన కూడా చర్చ పెట్టండి అని తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు గాని లేదా నన్ను విమర్శిస్తున్న ఎవరైనా కూడా దీన్ని కూడా ఒకసారి ప్రస్తావించండి అని నేను అపీల్ చేస్తున్నా ఒక ఫేక్ వీడియోను ఒక దొంగ వీడియోను చర్చకు పెట్టి ఒక బీసీ ఎంపీని ఏ రకంగా హింస పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులంతా ఒకసారి చూడాలి అని నేను అపీల్ చేస్తున్నా ఇది ఖచ్చితంగా వాళ్ళ మీద చర్చ లేదు నా ఒక్కరి మీదనే చర్చ ఉందంటే ఇది వారి కుల వివక్షతకు వారి కుల దురహంకారానికి పరాకాష్ట ఇది అని నేను తెలియజేస్తున్నా విన్నారు కదా పబ్లిక్ మీటింగ్లో ఎంతోమంది ఉన్న మహాసభలో బాలకృష్ణ గారు గౌరవ శాసనసభ్యులు మహానేత ఎన్టీ రామారావు గారి కుమారుడు ఈ సభ్య సమాజం ఆడపిల్ల కనపడితే ముద్దైనా పెట్టాలా గర్భవతినైనా చేయాలా అనే మాటను పబ్లిక్గా మాట్లాడితే అది ఇంకా సజీవంగా ఉంది ఆయన నేను ఆ మాట మాట్లాడలేదు అనే ఖండన కూడా ఇవ్వలేదు దాని మీద ఏనాడైనా ఏబిఎన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ ఈటీవీలో కానీ చర్చ జరిగిందా చర్చ పెట్టండి దాని మీద కూడా ప్రజల అభిప్రాయాలను సేకరించండి అది చర్చకు పెట్టాల్సిన అంశమే అని తెలుగుదేశం పార్టీలో ఉన్న నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అడగాలి నిలదీయాలి అని ఈ సందర్భంగా అడుగుతున్నా ఇంత తైతకలాట ఆడాల్సిన అక్కర్లేదు మీకు మీకు ఒక సులభమైన మార్గం చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఆ 50 లక్షల రూపాయలు దొరికినవి నావి కాదు బ్రీఫ్డ్ మీ అనే మాట నేను మాట్లాడలేదు అది నాకు సంబంధం లేని ఆడియో అనే మాటను మీరు ఒక హిందువుగా వెంకటేశ్వర స్వామి భక్తునిగా మీరు కాణిపాక వినాయక స్వామి దగ్గరికి రండి నేను వస్తా మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా ఇదల్లా ఎక్కువ అక్కర్లేదు నేను నా వీడియో మీద ప్రమాణం చేస్తా నీవు నీ వీడియో మీద ప్రమాణం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అది నాది కాదు అని నువ్వు ప్రమాణం చేస్తే నా రాజీనామా లెటర్ను ఎడమ చేత నీ మూతి మీద పడేసి వస్తా మళ్ళీ నేను ఎవరిని అడగకుండా చెప్తున్న మాట ఇది నీవు వచ్చి కాణిపాక వినాయక స్వామి దగ్గరకు వచ్చి నేను వస్తా నువ్వురా అక్కడికి వచ్చి దాంట్లో మాట్లాడిన మాటలు నావి కాదు ఇచ్చిన 50 లక్షలు నాది కాదు ఆ కేసుకు నాకు సంబంధం లేదు అని వినాయక కాణిపాక వినాయస్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తే నేను నా రాజీనామా లెటర్ను నన్ను పాడు చేయాలనేది కంకణం కట్టుకున్నావు కదా ఇంకా నీకు షార్ట్ కట్ చెప్తున్నా నా రాజీనామా లెటర్ను ఇస్త్రి నీ ముఖాన పడేసిపోతా ఈ ఛాలెంజ్కి నువ్వు ఆగుతావేమో ఆగు లేదా ఇది ఫేక్ వీడియోని నా నేను బుద్ధి గట్టి తిని దీనికి పాల్పన్నానని ముక్కు నేలకు రాయి ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు నిన్ను ఈ రాష్ట్రం క్షమిస్తుంది దయచేసి నీవు
ఇప్పుడైనా ఇలాంటి లుచ్చాపు రాజకీయాలు దొంగ రాజకీయాలు దోపిడీ రాజకీయాలకు పొలిస్తా పెట్టి జయాపజయాలు దైవాధీనము జనాధీనము నీ ఏబిఎం అధీనం కాదు నీ టీవీ 5 అధీనం కాదు నీ ఈటీవీ అధీనం కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకో ఇట్లా దోపిడితో నువ్వు గెలవాలనే ప్రయత్నం మానుకొని ప్రజాక్షేత్రంలోకి రా।